ఈ దానాల వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. కన్యాదానం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి. బంగారాన్ని దానం చేయడం ద్వారా విష్ణులోక ప్రాప్తి. గుర్రం దానం చేస్తే గంధర్వలోక ప్రాప్తి. ఏనుగుని దానంగా ఇస్తే శివ సాన్నిధ్యం. ఇల్లు దానం చేస్తే విష్ణు కరుణ. నాగలి దానం చేస్తే శ్రీకృష్ణుడి ప్రేమ. భూదానం చేస్తే శివలోక నివాసము. ఎద్దుని దానంగా ఇస్తే మృత్యుంజయ లోకంలో జన్మ. గోవుని దానంగా ఇవ్వడం ద్వారా వైకుంఠ నివాసము. పుణ్య ప్రదేశంలో ఇచ్చిన దానము అర్హత గల వారికి, అవసరమైన వారికి ఇచ్చే దానం అపాత్ర దానం కాదు. ఇచ్చే దానం చిత్తశుద్ధితో ఇవ్వాలి. దానం పుచ్చుకున్నవాడు ఉత్తముడు, సరైన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడే ఆ దానానికి వెయ్యిరెట్ల ఫలం వస్తుంది.